वेलकम टू एपी लोकल टीवी न्यूज़ बुलेटिन में मुझे हेलन शुदा జగనన్న శాశ్వత గుహకు భూరక్షణపై సీఎం జగన్ సమీక్ష పాల్గొన్న డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ ఉన్నతాధికారులు పోలవరం ప్రాజెక్ట్ పనులను పరిశీలించిన మంత్రి అనిల్ పాల్గొన్న నీటి పారుదల శాఖ అధికారులు మంత్రులు आनंदी मंदु तयारी पेद्द एत्तुन प्रारंभम औषधं तयारी की अन्नी एर्पाट्लु पूर्ति आंध्रप्रदेश सीएम वाईएस जगन अध्यक्षतन क्यांप कार्यालयंलो जगनन्न शाश्वत भूहक्कु भूरक्षा सर्वेपै समीक्ष निर्वहिंचारु ई पथकं चुरुग्गा मुंदुकु सागाल्सिन अवसरं उंदी कोविड परिस्थितुल कारणंगा మందగమనంలో ఉంచేయకుండా పరుగులు పెట్టించాలి లక్ష్యాలను అనుకున్న సమయంలోగా చేరాలని క్రమం తప్పకుండా సమీక్ష నిర్వహించి అధికారుల సమన్వయంతో ముందుకు సాగాలి ఈ పథకాన్ని పూర్తి చేయడానికి అంకిత బాబుతో పనిచేయాలి మారుమూల ప్రాంతాల్లో సర్వేకు ఎలాంటి ఇబ్బంది రాకుండా చూసుకోండి సిగ్నల్స్ సమస్యలు ఉంటాయి కాబట్టి ప్రత్యామ్నాయ ఏర్పాట్లను రెడీ చేసుకోవాలన్నారు ఈ మేరకు కావాల్సిన ఆదేశాలను సిద్ధం చేయాలని సీఎం ఆదేశించారు ఏపీలోని కృష్ణపట్నానికి చెందిన నాటు వైద్యుడు ఆనందయ్య కరోనా మందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే కంట్లో వేస్తున్న మందుకు తప్ప ఆనందయ్య ఇస్తున్న మిగతా మందులకు ప్రభుత్వం అనుమతి ఇవ్వవచ్చని జాతీయ ఆయుర్వేద పరిశోధన సంస్థ కమిటీ ఇచ్చిన నివేదిక ప్రకారం ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడంతో ఆనందయ్య మందు తయారీకి మళ్లీ పెద్ద ఎత్తున ప్రారంభమవుతుంది కృష్ణపట్నంలోనే ఆనందయ్య ఔషధం తయారీకి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు కృష్ణపట్నం పోర్టు వద్ద ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు చేస్తున్నారు తయారీకి అవసరమైన సామాగ్రిని కృష్ణపట్నం పోర్టుకు తరలించారు పంపిణీపై ప్రకటన చేసే వరకు ఇతరులు ఎవరూ గ్రామంలోకి రావద్దని ఆనందయ్య చెప్పారు కృష్ణపట్నం పంచాయతీ పరిధిలో 114 సెక్షన్ కొనసాగిస్తున్నారు నెల్లూరు జిల్లా గూడూరు మండలంలోని గ్రామ ప్రాంతాల్లో జరుగుతున్న వివాహ వేడుకల్లో వధువరులు ఇద్దరి వైపున 20 మందికి మాత్రమే అనుమతి ఉందని ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆంక్షలు మీరితే కఠిన చర్యలు తప్పవని గూడూరు తహసీల్దార్ బి లీలారాణి తెలిపారు ఆమె మీడియాతో మాట్లాడుతూ కోవిడ్ నిబంధనలు కర్ఫ్యూ నిబంధనలు గ్రామాల్లో కూడా అమలు అయ్యేలా చూస్తామని పెళ్లిళ్లు ఇతర అన్ని రకాల కార్యాలయాలకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం తక్కువ సంఖ్యలో ప్రజలు హాజరు కావాలని ఫంక్షన్ల కన్నా ప్రజల ప్రాణాల ముఖ్యమని ప్రాణాలు ఉంటే జీవితంలో ఎన్నో ఫంక్షన్లు చేసుకోవచ్చని సూచించారు అలాగే గూడూరు మండలంలో ఎవరికైనా కోవిడ్ పాజిటివ్ వస్తే ఇళ్లల్లో ఉండడానికి ఆసక్తి చూపుతున్నారని ఆరోగ్య క్షీణించాక ఏమి చేయలేమని అలా కాకుండా గూడూరులో ఏర్పాటు చేసి ఉన్న కోవిడ్ కేర్ సెంటర్లో అన్ని వసతులతో వైద్య సదుపాయాలు కలిగించామని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలని తహసీల్దార్ బి లీలారాణి మీడియాతో తెలిపారు
అందరికీ నమస్కారం. ఇప్పుడున్న కోవిడ్ పరిస్థితుల దృష్ట్యా మరి ప్రభుత్వం వారు ఇచ్చిన ఆదేశాల మేరకు మండలంలో మ్యారేజ్ ఫంక్షన్స్ ఎక్కడైతే జరుగుతున్నాయో వాళ్ళకి ఇరువైపులా కలిపి 20 మందికి మాత్రమే అనుమతులు ఇవ్వడం జరుగుతుంది. అయితే గ్రామాల్లో చూసుకుంటే మరి ఇళ్ళ దగ్గర పెళ్ళిళ్ళు జరుగుతుండటంతో 20 మంది కంటే కూడా ఎక్కువ సంఖ్యలో మరి అతిథులు హాజరవుతున్నట్లుగా ఫిర్యాదులు వస్తున్నాయి. దీనికి సంబంధించి మరి మండలంలోని ప్రజలందరికీ కూడా తెలియజేస్తుంది ఏమంటే ఖచ్చితంగా ప్రభుత్వం వారు విధించిన నిబంధనలు ఏవైతే ఉన్నాయో అవి విధిగా మనందరము పాటించాలి. అలా పాటించకుండా మరి మీ ఫంక్షన్స్ మాత్రమే ఇంపార్టెంట్ అనుకుంటే మరి ఇప్పటి వరకు కూడా చూస్తున్నాము పేపర్లలో కానివ్వండి టీవీల్లో కానివ్వండి ఎక్కడెక్కడో చాలా బాధాకరమైన సంఘటనలు జరుగుతున్నాయి. అనేక మంది ఈ కోవిడ్ ద్వారా మరణిస్తున్నారు కుటుంబాల్లో. మరి అట్లాంటి పరిస్థితులు మనకి జరగకుండా ఉండాలంటే ఖచ్చితంగా కూడా ప్రభుత్వం ఏదైతే నిబంధనలు పెట్టిందో అవి మనము తూచా తప్పకుండా పాటించాలి. మన ఆరోగ్యం బాగుంటే తర్వాత మ్యారేజెస్ అయిన తర్వాత కూడా మనకి చాలా మట్టుకు ఫంక్షన్స్ జరుగుతుంటాయి. అలాంటివి కుటుంబం అంతటితో కలిసి సంతోషంగా జరుపుకోవచ్చు. ఆత్మకూరు నియోజకవర్గ అభివృద్ధి పనుల్లో అలసత్వంపై మంత్రి మేకపాటి అసహనం. ఇలా అయితే ప్రజలకు ఏం సమాధానం చెప్పుకోవాలని డీఈ ఏఈలను ప్రశ్నించారు మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ది శాఖ ఇంజనీర్లతో ఆత్మకూరు నియోజకవర్గంపై మంత్రి సమీక్ష నిర్వహించారు. పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా మంత్రి క్యాంప్ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు మంత్రి గౌతమ్ రెడ్డి. ఎదురయ్యే సవాళ్లు ఇబ్బందుల కన్నా అధికారుల నిర్లక్ష్యం ఎక్కువవుతుందన్నారు మంత్రి. విజయవాడ ప్రధాన కార్యాలయం ఈఎన్సీ సుబ్బారెడ్డికి ఫోన్ చేసి పనుల పురోగతి పరిస్థితిని వివరించారు మంత్రి మేకపాటి. ఆత్మకూరులోని అనంతసాగరం, ఆత్మకూరు, మర్రిపాడు, చేజర్ల, ఏఎస్పేట మండలాల్లో ఇంకా పనులే మొదలు కాని పనులు, పునాది రాయి కూడా పడలేదని, పనులు ఇంకా నిర్మాణ దశలోనే పనులు ఉంచడం బాధాకరమని అన్నారు. అసలు ఒక్క రూపాయి పని చేయకుండా ఇది ఈ విధంగా ఉంది. మేము అన్ని విధాలుగా మేము పైనుంచి అన్ని సంక్షేమ చేతులు చేస్తుంటే వాళ్ళు చేయాల్సిన బేసిక్ వర్క్ చేయకుండా ఇప్పుడు ఇక్కడ నిలబడుకుని మాకు గివింగ్ ఎక్స్క్యూజెస్. ఇప్పుడు 5% లో ఎంత అయింది మీరు చెప్పండి నాకు. సిమెంట్ ఏంటంటే రాలేదు. 5% ఎక్స్పెండిచర్ బుక్ చేయండి. మీరు మీ దగ్గర బుక్ చేయలేదా? మీరు 10 రోజులు అదే పనులు ఉన్నారు కదా. ఎన్ని 5% పారామెడికల్ సిబ్బందిని రెగ్యులరైజ్ చేయనందుకు మరియు విధి నిర్వహణలో ఉంటూ మరణించిన కాంట్రాక్ట్ ఉద్యోగులను ఎక్స్గ్రేషియా కేవలం 5 లక్షలు చెల్లిస్తామని సీఎం ప్రకటనకు నిరసనగా విశాఖపట్నం జిల్లా మినమలూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలియజేస్తున్నారు. పారామెడికల్ సిబ్బందికి మద్దతు తెలుపుతున్న ఆశా కార్యకర్తలు. ఈ కార్యక్రమంలో నాయకులు శెట్టి నాగరాజు, ఆశా వర్కర్స్, జిల్లా నాయకులు వై మంగమ్మ, లక్ష్మణ్, మోదా, మూర్తి తదితరులు పాల్గొన్నారు. మేనిఫెస్టో ఆమెను వెంటనే కాంట్రాక్ట్ ఉద్యోగులను వెంటనే కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ని వెంటనే కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ని వెంటనే చెప్పు. రెండు పాదయాత్రలో ఎన్నికల అనంతరము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత మరియు సచివాలయంలో మొదటి రోజు మరియు మొదటి కేబినెట్ సమావేశంలోను తప్పనిసరిగా కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తామా, మేనిఫెస్టోలో పెట్టిన హామీని అమలు పరుస్తామనే దిశగా అర్హత సర్వీసును పరిగణలోనికి తీసుకుని ప్రభుత్వ శాఖల్లో ఉన్న కాంట్రాక్ట్ ఉద్యోగులను వీలైనంత ఎక్కువ మందిని రెగ్యులరైజ్ చేస్తామని చెప్పారు. ఆ దిశగా మొదటి సంవత్సరంలో కమిటీ చేసినప్పటికీ 2 సంవత్సరాలు పూర్తయినప్పటికీ కూడా ప్రభుత్వం ఏర్పడి ఇప్పటి వరకు ఆ కమిటీ రిపోర్ట్ ఏమైందో తెలియదు, మేనిఫెస్టో హామీ అమలు కాలేదు. ఈ దిశగా కాంట్రాక్ట్ ఉద్యోగులందరూ తీవ్ర ఆందోళనలో ఉన్నారు. గత 2 సంవత్సరాల కాలం నుంచి కూడా కోవిడ్ పోరాటంలో ప్రభుత్వం విన్నంటుండి ప్రజలను రక్షించేటువంటి క్రమంలో కాంట్రాక్ట్ పారామెడికల్ సిబ్బంది వాళ్ళ ప్రాణాలకు తెగించి పనిచేయించి ఉన్నారు. దీన్ని గుర్తించి తక్షణము మేనిఫెస్టో హామీని అమలు చేసే దిశగా కమిటీ రిపోర్టుతో సంబంధం లేకుండా సీఎం గారే స్వయంగా కలగజేసుకుని అమలు చేసే దిశగా
రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ కార్మికుల సమస్యల పరిష్కారం చేయకపోతే జూన్ 4 తర్వాత సమ్మెకు సిద్ధం కావాలని సిఐటియు జిల్లా కార్యదర్శి సిహెచ్ రామమూర్తి నాయుడు రాజాంలో జరిగిన మున్సిపల్ కార్మికుల నిరసన కార్యక్రమంలో పిలుపునిచ్చారు. వై జగన్ మోహన్ కార్మికుల సమస్యల వెంటనే పరిష్కారం చేయాలి ఆక్టాస్ విధానాన్ని రద్దు చేయాలి ఆక్టాస్ విధానాన్ని రద్దు చేయాలి కార్మికులందర్నీ పర్మనెంట్ చేయాలి అల్టాలెన్సులు బకాయిలు వెంటనే చెల్లించాలి నెలవారీ వేతనాలు సక్రమంగా చెల్లించాలి ఆక్టాస్ విధానాన్ని రద్దు చేయాలి ఆర్జలాలి మున్సిపల్ కార్మికుల ఐక్యత ఆర్జలాలి మున్సిపల్ కార్మికుల ఐక్యత मुख्यमंत्री का బాధ్యతలు స్వీకరించి రెండేళ్ల పాలన పూర్తైన సందర్భంగా ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త కేకే రాజు ఆధ్వర్యంలో నియోజకవర్గ నాయకులు కార్పొరేటర్లు మేధావులు లబ్ధిదారులతో జూమ్ మీటింగ్ ను ఉత్తర నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో నిర్వహించారు. ఈ సమావేశంలో కేకే రాజు మాట్లాడుతూ గడిచిన రెండేళ్లలో ఈ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు లబ్ధిదారుల వివరాలు ఖర్చు చేసిన అమౌంట్ వివరాలు తెలియజేశారు. అలాగే లబ్ధిదారులు కూడా ఈ సమావేశంలో పాల్గొని వారి యొక్క అనుభవాలను మరియు ఈ సంక్షేమ పథకాల ద్వారా వారికి చేకూరిన లబ్ధి వివరాలు తెలియజేశారు. వైద్య కళాశాలల ఏర్పాటు దేశ చరిత్రలోనే సరికొత్త రికార్డ్. మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు రాష్ట్రంలో ఒకేసారి 14 ప్రభుత్వ వైద్య కళాశాల ఏర్పాటు చేసిన గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం దేశ చరిత్రలోనే సరికొత్త అధ్యాయంగా రికార్డు నెలకొల్పిందని జిల్లాకు చెందిన పర్యటక శాఖ మంత్రివర్యులు ముత్తంశెట్టి శ్రీనివాసరావు పేర్కొన్నారు. అనకాపల్లి ఆర్ఏఆర్ఎస్ లో సోమవారం 500 కోట్ల రూపాయలతో నిర్మించిన వైద్య కళాశాల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులకు శంకుస్థాపన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. వర్చువల్ విధానంలో శంకుస్థాపన కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభించారు. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ వైఎస్ జగన్మోహన్ గారి చేతుల మీదుగా అనకాపల్లిలో మరి మెడికల్ కళాశాలకి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నర్సింగ్ కాలేజీకి సుమారు 500 కోట్ల రూపాయలతో శంకుస్థాపన చేయడం చాలా సంతోషం. మరి అందరూ తెలుసు గతంలో చాలామంది ఎనకాపల్లిలో చెప్పారు, చాలామంది వచ్చేస్తాను కానీ మరి ఆనాడు సుదీర్ఘ పాదయాత్రలో గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏమైతే హామీలు ఇచ్చారో ఆ రకంగా దేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా జిల్లాలో ఒక జిల్లాలో రెండు మెడికల్ కాలేజీలు అయ్యి గవర్నమెంట్ ఒకటి ఫాడేరులో లాస్ట్ ఇయర్ చేశాం, ఈ సంవత్సరం అనకాపల్లిలో చేశాం. మరి నేను మంత్రిగా ఉన్న సమయంలో ఈ రెండు మెడికల్ కాలేజీలు గౌరవ ముఖ్యమంత్రి గారు మరి శంకుస్థాపన చేయటం నా అదృష్టంగా నేను భావిస్తున్నాను. అలాగే ఇక్కడ ఉన్నటువంటి గౌరవ స్థానిక శాసనసభ్యులు అమర్నాథ్ గారికి కూడా నేను కంగ్రాచులేషన్ చెప్తున్నాను. ఎందుకంటే గతంలో చాలామంది శాసనసభ్యులు చేయలేనిది, అలాగే ఇప్పుడు ప్రస్తుతం పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ సత్యవతి గారు మరి ఎమ్మెల్యే గారు స్థానిక పెద్దలు అందరూ కూడా మరి
నేను ఎప్పటికప్పుడు ఫాలోఅప్ చేసి ఇంత త్వరగా ఈ భూ సమస్యను కానీ మరి మిగిలిన ఇష్యూస్ కూడా సార్ట్ అవుట్ చేసి జిల్లా యంత్రాంగ సహకారంతో దీన్ని సాకారం చేశారు। చిత్తూరు జిల్లా చౌడేపల్లె మండలం బీర్జేపల్లెలో విషాద ఘటన చోటు చేసుకుంది। చావు బతుకుల మధ్య ఉన్న కన్న కొడుకును చూసి తట్టుకోలేక కరోనా మరణానికి అనుమతి ఇవ్వాలంటూ పొంగనూరు కోర్టుకు వచ్చిన కన్న తల్లి అరుణ 5 సంవత్సరాల క్రితం నోటిలో ముక్కులో నుంచి రక్తస్రావం కావడంతో అనేక ఆసుపత్రుల్లో చూపించిన తల్లి అరుణ ఇదివరకు 4 లక్షల రూపాయలను అప్పు చేసి కొడుకు వైద్యానికి ఖర్చు పెట్టిన తల్లి అరుణ 4వ తరగతి చదువుతున్న హర్షవర్ధన్ గవర్నమెంట్ సహాయం చేస్తుంది లేదు చేయనట్లయితే నా బిడ్డని చంపుకోవాలని పర్మిషన్ అడగడానికి వచ్చినా సార్। నేను మీరు ఎక్కడ ఎక్కడ ట్రీట్మెంట్ చేశారమ్మా? వేలూరు తిరుపతి సార్। ఏం చెప్పినారమ్మా డాక్టర్లు? మనుంచి కాదు ఏం చేసినా బాగైపోతుంది పండు లేదంటే మనుంచి కాదు అంటున్నారు సార్। ప్రభుత్వమే సహాయం చేసినట్టు సార్ నాకు ఎవరు ఆదరవు లేదు సార్। ఇంతవరకు మా అన్న ఉన్నాడు పెట్టినాడు మేము అప్పులు తప్పులు చేసి పెట్టినాం మనుంచి ఏం కాదు సార్। ఇది కూడా వెళ్ళిపోయి 15 రోజులు అయిపోతాం సార్। ఆక్సీ కాన్సంట్రేటర్స్ వితరణ తూర్పు గోదావరి జిల్లా ప్రతిపాడు మండలం ధర్మవరం గ్రామంలో ఆదివారం పుణ్యమంతుల నూకరాజు చారిటీస్ అనుబంధ సంస్థ ఆద్య ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో సుమారు 2 లక్షల రూపాయలకు పైగా విలువ చేసే 3 ఆక్సీ కాన్సంట్రేటర్స్ ను కోవిడ్ పేషెంట్స్ కు వినియోగార్థం అందజేశారు। ఈ సందర్భంగా సంస్థ అధ్యక్షులు పుణ్యమంతుల రవి మాట్లాడుతూ తన తండ్రి పేరు మీద గ్రామంలో పచ్చదనాన్ని పెంచేలా చెట్ల పెంపకంతో పాటు మన గ్రామం మన ఊపిరి నినాదంతో సేవ చేసే భాగ్యం దక్కిందన్నారు। ఈ కార్యక్రమంలో భాగంగా తమ సంస్థ 800కి పైగా ప్లాస్మా 1000కి పైగా బ్లడ్ డొనేషన్లు చేశామన్నారు। ఈ కార్యక్రమంలో వైద్యులు దేవి మానస కాంతి ప్రియ వెంకటలక్ష్మి తదితరులు పాల్గొన్నారు। విశాఖపట్నం జిల్లా సబవరం మండలం ఇరువాడ గ్రామం స్వయంభూ భీమలింగేశ్వర స్వామి దేవస్థాన భూములను 9 ఎకరాల 65 సెంట్ల భూమిని ఆక్రమణకు గురైందని ఫిర్యాదు మేరకు మండల సర్వేయర్ శ్రీనివాసరావు చోడవరం దేవస్థానం ఈవో సత్యనారాయణ సమక్షంలో సరిహద్దులు నిర్వహిస్తున్నామని తెలిపారు। ఈ సర్వేలో దేవస్థాన భూములు ఆక్రమణకు ఉన్న రైతులు మాట్లాడుతూ పూర్వకాలం నుంచి మా తాతల నాటి నుంచి పశువుల పాకలో నిర్మించుకుని జీవిస్తున్నామని ఇది కావాలని భూముల వ్యాపారం చేసుకుని బల్లిరెడ్డి అప్పారావు అనే వ్యక్తి 50 మంది రైతులు ఇబ్బంది పెడుతున్నారని తెలిపారు। ఇరువాడ గ్రామం అంటే 33 సర్వే నెంబర్లో శ్రీ భీమలింగేశ్వర స్వామి గుడి గారి గుడికి ఆల్రెడీ గతంలో దాతలు దానం చేశారండి। అదేమో ఇప్పుడు ఎండి మంత్రి ఈవో సత్యనారాయణ గారు వచ్చారు వాళ్ళకి భూమి ఏదైతే ఉంది 9 ఎకరాలు 65 సెంట్లు భూమిని అప్పటికి చేయడం జరుగుతుంది। అంటే ఇది ఆక్రమణ గురైందని ఫిర్యాదులు అందిన మేరకు అవునండి
ఎంతమంది ఆక్రమణలో ఉన్నారు డీటెయిల్స్ తీసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు మొదట టోటల్ ఈ 9 ఎకరాల రైసెంట్ బౌండరీ చేస్తుంది మొత్తం టోటల్ సరిహద్దులు నిర్ధారిస్తున్నాం. సరిహద్దుల ప్రకారంగా ఇన్ సైడ్ ఎంతమంది అయితే రైతులు ఉన్నారో అంతమందికి కూడా ఈవో గారు వాళ్ళ ప్రాసెస్ ప్రకారంగా రైతులు గుర్తించి వాళ్ళకి నోటీసులు ఇవ్వడం వాళ్ళ ప్రాసెస్ ప్రకారం వాళ్ళు ప్రాసెస్ చేస్తారండి. ఆన్ రికార్డ్ ఎస్టిమేట్ 9 ఎకరాల 65 సెంట్లు అండి. సర్వే నెంబర్ 33లో 1 మరియు 2 అది కాక 167లో 23 సెంట్లు 115లో 9 21 సెంట్లు అండి. ఇది టోటల్గా ఈ భీమలింగేశ్వర స్వామివారికి గతంలో దాతలు ఇచ్చారండి. అది ప్రజెంట్ భూమి ఆక్రమణలో ఉంది. అది ఈవో గారికి ఏమో మేము బౌండరీ ఏదైతే రికార్డ్ దాఖల బౌండరీ ఏదైతే ఉందో రికార్డ్ దాఖల బౌండరీ వాళ్ళు చూపించిన సరిహద్దులు గుర్తించి చూపిస్తున్నామండి. సరేనండి. మొత్తం కౌలు చేసి కొన్ని ఇల్లు కూడా చోడవరం గ్రూప్ టెంపుల్స్ ఈ భీమలింగేశ్వర టెంపుల్కి ఈ 9 ఎకరాల భూమి చిల్లరే 9 ఎకరాల 60 సెంట్లు ఆక్రమణ గురైందని ఇటీవల పేపర్లో రావటం కొంతమంది ఫిర్యాదు చేయడం తోటి మా సహాయ కమిషనర్ గారు సిబ్బందితోటి మన ఆదివారం వచ్చి ఇవన్నీ పరిశీలించి ఆక్రమణ తొలగించామని దేవుడి భూమి కూడా పెట్టుబడిలో కూడా పాంగులు కూడా బయటకు వెళ్దాని ఎవరన్నా కూడా దురాక్రమణ చేసినట్టు క్రిమినల్ కేసు పెడతామని చెప్పారు అక్కడ రైతులకి అయ్యని. దీని మీద కూడా పాట పెట్టడం ఇవన్నీ చేస్తామన్నారు. మండలం అండి, మాది గ్రామం ఇరువాడండి. మేము తాతండ్రులు కానీ తాతలు వాళ్ళ తాతలకే తెలుసో తెలియదో మాకు తెలియదు. ఎప్పటి నుంచి మేము పిల్ల ఇంకసారి కొద్దిగా సాగులు చేస్తున్నామండి. మేము పాడి పశువులు అంటే పశువులు పెంచుకొని గడ్డి కోసుకొని అట్లు మేపుకొని ఒక పాక వేసుకొని ఒక పందిరి వేసుకొని మేము గడ్డి జల్లుకొని ఉన్నామండి. మీకు ప్రతి రైతుకి 5 సెంట్లు 10 సెంట్లు కంటే ఎక్కువ లేదండి. కొన్ని పొలిటీషన్ కొద్దిగా జనాలు చేసిన శిక్షలు అండి ఇవి. ఏం చేసినా మీదే న్యాయం అండి. మీ ప్రశ్న వాళ్ళకి మేము చెప్తూ ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం అండి. మేము గ్రామం అండి. మా తాత తండ్రుల నుంచి 10 ఎకరాల భూమి వచ్చిందంటే అది మాకు ఫ్రెష్ దాకా వస్తే కానీ మాకు తెలియదండి. ఇన్ని సంవత్సరాల నుంచి తరతరాలుగా మా తాత నుంచి మా నాన్నల నుంచి మా దాకా వచ్చిందండి. అది కూడా 5 సెంట్లు 6 సెంట్లు వచ్చిందండి. 250 మంది కుటుంబీకులు ఉన్నామండి. పిల్ల జల్ల అందరూ ఆడ మగతోని ఆవులు పెంచుకుంటు చూసుకుంటున్నామండి. గడ్డి జల్లుకొని ఆవులకి మేత వేసుకుంటున్నామండి. ఈ రోజు కొంతమంది కార్యకర్తల వల్ల వాళ్ళకి రియల్ ఎస్టేట్ వ్యాపారం వల్ల వాళ్ళకు దారి ఇవ్వలేదని ఆ కోపంతో నెపంతో మమ్మల్ని రోడ్డు ఇవ్వలేదని ఇది ఈ విషయాన్ని అధికారుల దాకా తీసుకొచ్చారండి. అధికారులు అందరి దాకా తీసుకొచ్చి మమ్మల్ని ప్రెషర్ బాగా ఎక్కువగా పెట్టారండి. కొంతమంది అని చెప్తున్నారు ఆ వ్యక్తులు. పార్టీ పరంగా అయితే రెండు పార్టీలోని చేశారండి. ఒక పార్టీ అని మేము చెప్పలేమండి. వాళ్ళకు దారి ఇవ్వలేదన్న నెపంతో మమ్మల్ని ఇలా తీసుకొచ్చారండి ఆ వ్యక్తి అండి. బెల్లెడ అప్పారావు అండి. కొంతమంది కార్యకర్తలు వాళ్ళు చేశారండి. వాళ్ళు వెనకుండి ఇతను నడిపించి ఈ రకంగా చేస్తారండి. అతను రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తారండి. అతను కొంచెం భూమి కొనుక్కున్నాడండి. ఆ భూమి రేట్ వస్తుంది ఈ రోడ్డు ఇస్తే అని చెప్పి ఆ రేటు గురించి ఇలా మమ్మల్ని ఇబ్బంది పెట్టాడండి. ఇప్పుడు 150 మంది గ్రామ మా ప్రజలందరూ కూడా ఈదిన పడవలసి వస్తుందండి. బ్రావులు గేదెలు మేకలు అవన్నీ ఉన్నాయని మేము ఎక్కడికి పోవాలండి. అది ఇది తరాల నుంచి వస్తుందని సంగతి తెలుసు కానీ మేము ఇలా కట్టాలి చెయ్యాలి ఇది చేసుకోవాలన్న సంగతి అయితే మాకు తెలియదండి. ఇప్పుడు మీ అధికారులు వచ్చే వరకు మాకు తెలియదండి. ఇది గేదెల గొడ్డును పెంచుకొని బతుకుతున్నామండి. డబ్బు పరంగా అయితే మాకైతే ఏది లేదండి. మేము ఈ గడ్డ చల్లుకొని పిల్ల ఆవులు మేక పెంచుకుంటున్నామండి. ఉన్న పరంగా గుంటూరు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గం సత్తెనపల్లి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో బుధవారం నాడు నేడు పేరిట యూపీఏ ఎన్డీఏ పాలనల మధ్య వ్యత్యాసం అనే అంశంపై జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొని ప్రసంగించారు సిపిఐ సత్తెనపల్లి నియోజకవర్గ కార్యదర్శి న్యాయవాది నర్సెట్టి వేణుగోపాల్. రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరయ్యారు కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం, పౌర హక్కుల సంఘం, పలు ప్రజా సంఘాల నేతలు. ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి ఇచ్చేసినటువంటి ప్రజలు కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇతర కాంగ్రెస్ పార్టీ నేతలు అదేవిధంగా సిపిఐ, సిపిఎం అదేవిధంగా ఇతర ప్రజా సంఘాలకు సంబంధించినటువంటి ఈ సమావేశంలో పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా సిపిఐ తరఫున ధన్యవాదాలు. యూపీఏ ఎన్డీఏ
నాకు లేదు అనే దాని మీద చర్చ ఒక మాటలో చెప్పాలంటే ఒక సుస్థిర పరిపాలనకి సామ్యవాద భావాలతో జరిగిన పరిపాలనకి లౌకికవాదాన్ని నమ్మి జరిగిన పరిపాలనకు పేద ప్రజల సంక్షేమం కొరకు జరిగిన పరిపాలనకు అదేవిధంగా ఒక మతోన్మాద శక్తులు జరుగుతున్నటువంటి అరాచక పరిపాలనకు మధ్య ఉన్నటువంటి వ్యత్యాసమే యూపీఏ ఈ ఎన్డీఏ పరిపాలన మధ్య తేడా అనేది మాకు నూటికి నూరు సార్. నేను స్పష్టంగా సిపిఐ పార్టీ తరఫున చెప్పదలుచుకున్న అంశం ఏంటంటే ఆరు యూపీఏ ప్రభుత్వం ఒక లౌకిక ప్రజాస్వామ్యాన్ని నమ్మినటువంటి ప్రభుత్వం లౌకిక వాదాన్ని నమ్మిన ప్రభుత్వంగా మేము భావిస్తున్నాం. ఈరోజు హృదయపూర్వక చిన్న శుభాకాంక్షలు తెలియజేస్తాను. ఆపద్బాంధవుడు శ్రీనివాస్ శ్రీకాకుళంలో ఈరోజు రిమ్స్ ఆసుపత్రిలో కిమ్స్ హాస్పిటల్ వద్ద రోగుల కుటుంబ సభ్యులకు లాక్డౌన్ కారణంగా భోజన సదుపాయం లేని పేద ప్రజల కొరకు సుమారు 400 మంది కోసం స్వయంగా తన ఇంటి వద్దే తయారు చేసి ఆహార పొట్లాలు సూరా శ్రీనివాసరావు ఆధ్వర్యంలో నగరంలో తదితర ప్రాంతాల్లో ఉన్న నిరుపేదలకు ఆహారం పట్ల అందజేసే కార్యక్రమం చేపట్టారు. లాక్డౌన్ కొనసాగినంత వరకు నిర్విరామంగా ఈ కార్యక్రమం చేపడతామని శ్రీనివాసరావు తెలియజేశారు. శ్రీకాకుళం వాసి ప్రముఖ వ్యాపారవేత్త చేపడుతున్న కార్యక్రమానికి ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇలా మరిన్ని కార్యక్రమాలలో ముందుంటారని ఆయన ఈ సందర్భంగా తెలియజేశారు. స్థానిక సమస్యలు మరియు సామాన్యుల మనోభావాలపై అనుక్షణం అసలైన సమాచారం ఆవిష్కరిస్తూ సామాన్యుడి కష్టం నుండి ఇష్టం వరకు వారధిగా నిలుస్తూ మీ ముందుకు వచ్చింది మన టీవీ, మనందరి టీవీ, ఏపీ లోకల్ టీవీ.